ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ శ్రీ శ్రీమాత్రే నమ మనం గుడికి వెళ్ళేటప్పుడు ఎటువంటి దుస్తులు ధరించి వెళ్ళాలి అనేటువంటిది కూడా ఒక ముఖ్యమైనటువంటి విశేషాంశం అండి ఇక్కడ అంటే అనేక దేవతలు ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళినప్పుడు మొట్టమొదటిసారిగా అక్కడ ఉన్నటువంటి విగ్రహస్వరూప దేవతకు సంబంధించినటువంటి దుస్తులు మనం కూడా ధరించి వెళ్ళినట్లయితే సర్వే సర్వత్రా శుభదాయకవంతమైనటువంటి ప్రభావంతో మనం జీవించడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైనటువంటి విశేషాంశం ఎలాగంటే ఇప్పుడు ఏ దేవుని యొక్క గుడికి వెళ్ళినా ఆ దేవుని అనుగ్రహాన్ని పొందటానికే కదా మనం వెళుతున్నది అందుచేత ఆయన ధరించేటువంటి వస్త్రాలు ఎలా అయితే ఉంటాయో అలాంటి వాటినే మనం కూడా అదే రంగులో ధరించి వెళ్ళటం అనేటువంటిది ఒక సూత్ర ప్రాతిపదిక అందుచేత ఇప్పుడు సరస్వతీదేవి ఉంది లక్ష్మీదేవి ఉంది అలాగే శివుడు ఉన్నాడు ఇలాంటి ఆలయాలు దర్శించాలంటే తప్పనిసరిగా ఆ దేవుళ్లకు ఇష్టమైనటువంటి రంగు ఏమిటి ఆ దేవికేను లక్ష్మీదేవికి శివునికి తెలుపు రంగు వస్త్రాలు ఎందుచేత తెలుపు రంగు వస్త్రాలు అని చెప్పేసి చెప్పుకున్నామంటే దేవిని యాకుందేందు తుషారహారధవళ అని చెప్పేసి కొలుస్తాం కదా మరి అందుచేత అక్కడ తెల్లని వస్త్రాలు ధరిస్తుంది ఆ చక్కని తల్లి అలాగే శుభప్రద అని చెప్పేసి లక్ష్మీదేవిని శుభ్రవంతమైనటువంటి తెలుపు నిదర్శనంగా ధరించేటువంటి దుస్తులు అలాగే శివుడు ఎప్పుడూ వీభూది పూసుకొని ఉంటాడు తెల్లని వస్త్రాలు ధరించి ఉంటాడు ఆయన అందుచేత అలా దర్శించటానికి వెళ్ళినప్పుడు తెలుపు రంగు కలిగిన వస్త్రాలు ధరించి వెళ్ళటం సర్వే సర్వత్రా కూడా మనకు శుభాన్ని చేకూరుస్తుంది అనేటువంటి ముఖ్యమైన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అలాగే పార్వతీదేవి కేవలం ఒక అమ్మవారి దేవాలయమే ఉంది అక్కడ ఆ దేవాలయాన్ని దర్శించడానికి వెళ్ళినప్పుడు ఎర్రని బట్టలు ధరించాలి అమ్మవారికి ఎర్రని బట్టలు అంటే చాలా ప్రీతి అలాగే విష్ణురూపాలైనటువంటి రాముణ్ణి కృష్ణుణ్ణి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించేటప్పుడు పసుపు పచ్చని వస్త్రాలతో వెళ్ళాలి అన్నారు అందుకే నూతనంగా పెళ్ళైనటువంటి దంపతులు తెల్లని వస్త్రాల్ని పసుపుతో తడిపి ఆ పసుపు రంగు వస్త్రాలతోటి కొండ ఎక్కి స్వామిని దర్శిస్తారు ఇంత గొప్ప విశేషం ఉంది ఇక్కడ శుభప్రదమైనటువంటి తత్వాన్ని ప్రసాదించేటువంటి అద్భుత లక్షణం ఈ యొక్క మనం ధరించేటువంటి దుస్తుల వెనకాల దాగిన పరమార్థం దైవాన్ని దర్శించటానికి కూడా మనం ఆ రకమైనటువంటి దుస్తులు ధరించడం సర్వే శుభదాయకం కదా మరి సర్వే జనా సుఖినో భవంతో